కు దగ్గర అని చెప్పుకునే ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఇప్పించడంలో విఫలం. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ దసరా ఏర్పాట్లను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, భక్తులు మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడి. పెద్దపల్లి మున్సిపల్ పరిధి రంగంపల్లిలో శ్రీ కాళికామాత దేవాలయంలో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆరవ రోజు అన్నదాన కార్యక్రమం. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేసిన మహిళా ఉద్యోగులు. ఈ నెల 9న పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు కల్వల మల్లేశం విజ్ఞప్తి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి, పెద్దపల్లి జిల్లా అగ్ర కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్. పెద్దపల్లి మండలంలో కొనసాగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాలు, ఆరవ రోజు తుర్కల మద్దికుండలో మహిళా భక్తుల కుంకుమ పూజలు, చీకురాయిలో దసరా సినీ డైరెక్టర్ ఓదల శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ప్రత్యేక పూజలు. యువత చెడుదారుల్లో వెళ్లకుండా క్రీడల్లో రాణించాలి, ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్. ధర్మపురి నియోజకవర్గంలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్. చీకురాయిలో దసరా సినీ డైరెక్టర్ ఓదల శ్రీకాంత్ ప్రెస్ మీట్, తన రెండవ సినిమా నానితో తీస్తున్నట్టు వెల్లడి.